సామాజిక సాధికార యాత్రలో భాగంగా ఈ రోజు మాచర్ల నియోజకవర్గంలో ఇంత పెద్ద ఎత్తున ఈ రోజు ఈ కార్యక్రమానికి నన్ను పిలవటం ఈ కార్యక్రమాన్ని ముందుండి ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని ముందుండి దాదాపు 5 పార్లమెంట్లలో రీజనల్ కోఆర్డినేటర్ గా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి ముందు నడిపిస్తున్న పెద్దలు రాజ్యసభ సభ్యులు విజయసారణ గారికి అలాగే మరో నసరాపేట పార్లమెంట్ సభ్యులు కృష్ణదేవరాయలన్న గారికి మా అంజద్ భాషాన డిప్యూటీ సేవ అంజద్ భాషాన గారికి బాపట్ల పార్లమెంట్ సభ్యులు సురేష్న గారికి ఇంకా మా శాసన మండలి అందరూ नलमूल माचर् निजर्ग धन्यवाद मुझे शासन सभ्युडु पेद्दलु रामकृष्णारेड्डन्ना अति तक्कुव रेंडु मूडु एम्मेल्येल्लोने బాగా ఇష్టమైన బాగా దగ్గరైన ఉండే శాసన సభ్యుడు రామకృష్ణడమ్ అందుకే ఎప్పుడు దాదాపు మాచర్ల నియోజకవర్గానికి నేను దాదాపు 4 సార్లు 5 సార్లు పైనే ఈ ప్రాంతానికి రావడం జరిగింది ఎప్పుడు వచ్చినా కూడా రాష్ట్రంలో నా నియోజకవర్గం తప్ప తర్వాత ఎక్కువ నా మీద ప్రేమ చూపించే ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా अंदर की पेर पे धन्यवाद एन कटे मंच अटाच रामकृष्ण की इपड़े का दी प्रति सारी अन्नी रखा अडग राज मेलगाकल ने उदाहरण चपाल मेमंदर पार्लमेंट के ఒకసారి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంటే ఎంత నిక్కచ్చిగా ఎంత కచ్చిగా ఉండాలి అని చెప్పే దానికి ఇది ఒక చిన్న ఉదాహరణ మేమందరం లోపలికి వెళ్తే ఒక దాదాపు 7 మంది ఎమ్మెల్యేలు పోయాం కొంతమంది తెలుగుదేశం ఎంపీలు అడు కూర్చో ఉన్నారు కొంతమంది ఎమ్మెల్యేలు పోయి పలకరించారు ఒక అడుగు సరే ఉన్నారు కదా ఏమో అనుకున్నట్టు నేను ఏయిపోతున్నా రామకృష్ణడన్న ఇద్దరం పోతుంటే చిచి వాళ్ళతో ఏది మనం పోయేది తెలుగుదేశం వద్దు అని చెప్పి అంత నిక్కచ్చిగా జగన్మోహన్ రెడ్డి గారికి లైన్ గీసే వ్యక్తి రామకృష్ణడ అని చెప్పి అప్పటి నుంచి నాకు నిజమే కదా వాళ్ళ మన గురించి అంటే అంత పార్టీ జగన్మోహన్ రెడ్డన్న అభిమానం ఒక నిక్కచ్చిగా అంత ఇదిగా ఉంటాడు కాబట్టి ఈ రోజు మాచర్ల నియోజకవర్గ రాష్ట్రంలో అన్నిటికీ యునానిమస్ చేయగలిగిన సత్త దమ్మున నాయకుడు మీ శాసన సభ్యుడు రామకృష్ణడని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే చిన్న విషయం కాదు అన్నిటికీ అడిగిన ఏనా ఒకటేదో మిగిలింది అంటే దిష్టి చుక్కలాగా ఒకటి ఉండాలి అని చెప్పి ఒక ఎంపీటీసీనో నాకు తెలిసి ఏదో ఒకటి మాత్రమే మిగిలిచి మొత్తం నాల్సి రాష్ట్రంలోనే ఎక్కడా లేదు అంటే అంత పట్టున నాయకుడిగా మీ ఆశీస్సులు మీ దీవెనతో ఈ రోజు రామకృష్ణన్నని మీ గుండెల్లో పెట్టుకొని ఈ నియోజకవర్గం పల్నాడు ఎందుకంటే పల్నాడు అంటేనే ఇందాక అందరూ చెప్పినట్టు పౌరుషాల గడ్డ ఆ పౌరుషం ఎలా ఉంటుందని కూడా అందరికీ కూడా తెలుగుదేశం శాసనసభ మాజీ శాసనసభ్యులు అందరూ కూడా ఈ ప్రాంతానికి వస్తే ఏ విధంగా పరుగులు తీశారన్నది కూడా రాష్ట్రం అంతా కూడా చూసింది వాళ్ళ కారులో ఎక్కి పోలీస్ జీప్ ఎక్కి పారిపోతుంటే ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని పరుగులు తీసామని పక్కనాయనతో నీ చెల్లి తాలిబొట్టు చాలా గట్టిదంటే లేదు నీ చెల్లి తాలిబొట్టు చాలా గట్టిదంటే మాట్లాడుకొని ఈ నియోజకవర్గం నుంచి వదిలి పారిపోయారంటే ఎంత భయం మీరు చూపించారో తెలుగుదేశం పార్టీ వాళ్ళకన్న దానికి అది ఒక ఉదాహరణ అని చెప్పి తెలియజేసుకుంటూ మీ ఎంపీ కృష్ణన్న చాలా అంటే మా ఇద్దరికి కూడా ఏజ్ అనేది కూడా ఇంచుమించు ఒకటే కాబట్టి ఒక మంచి అటాచ్మెంట్తో నేను కానీ కృష్ణ కానీ ఎప్పుడు కూడా దాదాపు ఎక్కువ ఫ్రీక్వెంట్ కూడా మాట్లాడుకోవటం కానీ ఒక మంచి మనసున్న వ్యక్తి మీకు పార్లమెంట్ సభ్యుడిగా రావటం చాలా ఒక ఎందుకంటే ఎప్పుడు కూడా ఏదో ఒక కార్యక్రమం ఏదో ఒక ఇది తీసుకువచ్చే దాంట్లో ముందుంటాడు చూసేదానికి ఒక ఇదిగా ఉంటాడు కానీ
చాలా గెట్టోడు అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ రోజు బీసీ సామాజిక యాత్ర రాష్ట్రమంతా కూడా ఇచ్చాపుర నుంచి కుప్పం దాకా ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా 2019 జగన్ మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు వేసిన పెద్దపీట ఈ రోజు చూస్తా ఉంటే ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి దాదాపు మంత్రి పదవుల్లో దాదాపు 100% పైగా మంత్రి పదవులు ఇవ్వటమే కాకుండా రాజ్యసభ సభ్యుల దగ్గర నుంచి మంత్రుల దగ్గర నుంచి ఎమ్మెల్సీల దగ్గర నుంచి డిప్యూటీసీల దగ్గర నుంచి కార్పొరేషన్ చైర్మన్ దగ్గర నుంచి 56 బీసీ కార్పొరేషన్ చైర్మన్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని కూడా బీసీలు అంటే వెన్నెముక లాగా ఈ రోజు ముందుండి తీసుకెళ్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటూ ఈ రోజు ఈ రాష్ట్రం అంతా కూడా బస్ యాత్ర చేస్తా ఉంటే మేమందరం కూడా అనుకున్నాం ఈ రోజు మేమందరం కూడా మమ్మల్ని అందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళమంటా ఉన్నాడు మమ్మల్ని చూసి కానీ ఏముంటుందప్ప అనుకున్నాం కానీ ఈ యాత్ర మొదలైన తర్వాత ఈ రోజు ప్రతి ఒక్క ప్రాంతంలో చూస్తున్న స్పందన ఈ రోజు ఏ ఒక్క దగ్గరికి వెళ్ళినా కూడా ప్రజల ఈ యాత్రకి శాసనసభ్యులు గారి దగ్గర నుంచి ఈ రోజు తండోపతండాలుగా ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రోజు దీవించే కార్యక్రమం చూస్తా ఉంటే 2024లో బీసీ మైనారిటీ ఎస్సీ ఎస్టీలు రేపు టీడీపీ పార్టీని బొంద పెట్టే రోజు దగ్గరలో ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను సోదరులారా ఈరోజు చెప్తా ఉన్నారు ఈరోజు ఒకటే తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ వేదిక మీద నుంచి అడుగుతా ఉన్నా ఎన్టీ రామారావు పార్టీ పెట్టిన తర్వాత 40 సంవత్సరాల మీ పార్టీ అధికారం దీంట్లో దాదాపు 19-20 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు 20 సంవత్సరాల అధికారంలో మేమే బీసీలకు న్యాయం చేశాం మేమే బీసీలకు న్యాయం చేశామని చెప్పుకుంటున్నాం మీరు సూటిగా మిమ్మల్ని అడుగుతా ఉన్నా ఈ 20 సంవత్సరాల్లో ఎంత మంది రాజ్యసభల్ని సభ్యుల్ని మీరు బీసీలు చేశారని అడుగుతా ఉన్నా ఇదే జగన్మోహన్ రెడ్డి గారు 4.5 సంవత్సరంలో 8 రాజ్యసభలు వస్తే 4 బీసీ చేసిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి తెలియజేస్తా ఉన్నా ఇద్దరు ఒకరు యాదవ సామాజిక వర్గానికి సంబంధించి అయితే ఒక గురువు అయితే ఒక మత్స్యకారు అయితే ఒకరు శక్తిపల్లి నుంచి 4 రాజ్యసభలు చేయటమే కాకుండా దాదాపు ఈరోజు చూస్తే 4 ఉప ముఖ్యమంత్రులు మన ముందే ఉన్నాడు ఒక ఉప ముఖ్యమంత్రి మన మైనారిటీ సభ్యులు అమ్జద్ భాషాన్ అయితే ఒక ఎస్సీకి సంబంధించిన ఉప ముఖ్యమంత్రి అయితే ఎస్టీకి సంబంధించిన ఉప ముఖ్యమంత్రి అయితే ఈ రోజు ఒక బీసీకి సంబంధించిన ఉప ముఖ్యమంత్రి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఇస్తున్న పదవులు ఈ రోజు మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా బీసీలంటే ఎస్సీలంటే ఎస్టీలంటే ఒకప్పుడు పదవులు ఇచ్చారంటే ఇచ్చారు తప్ప వాళ్ళకి పెద్ద పవర్ ఉండేది కాదు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా కానీ ఈరోజు మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారి ఆసక్తులు ఏ విధంగా తన మనుషుల్ని తన బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు పదవులు ఇచ్చాడో వాళ్ళు ఏ విధంగా కాపాడుకుంటాడో అని చెప్పేదానికి మీ ముందున్న మీ అనిల్ కుమార్ యాదవ్ అని చెప్పి నిర్వహిస్తూ సాక్ష్యం చెప్పేదో తెలియజేస్తామని సోదరులారా ఎందుకంటే మీ అందరికీ కూడా తెలుసు నేను వచ్చే జిల్లా నెల్లూరు జిల్లా నెల్లూరు జిల్లా అంటే మీ అందరికీ కూడా తెలుసు సోదరులారా స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి బీసీగా నాకు మంత్రి పదవి అవకాశం ఇచ్చిన గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఇవ్వటమే కాకుండా ఏదో ఒక మూలన చిన్న పదవి కాదు సాక్షాత్తు ఒక ఇరిగేషన్ శాఖ మంత్రి ఒక పెద్ద పదవిని నాకు ఇచ్చిన చరిత్ర ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి నా ద్వారా నెల్లూరు జిల్లాలో ఒక బీసీకి ఒక మంత్రి పదవి ఇచ్చి ఒక చరిత్ర సృష్టించగల వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈరోజు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా ఇదే కాదు మీ అందరికీ కూడా తెలుసు నాకు కొంచెం అందరు కూడా ఎవరైనా చెప్పినా ఒకటే చెప్తారు మూర్ఖంగా ఉంటాడు మొండిగా ఉంటాడు గట్టిగా మాట్లాడతాడు అని చెప్పి ఎన్ని ఇబ్బందులున్నా నా మీద పోయి ఎన్ని సారీలు చెప్పినా అని ఇట్టుంటాడు అట్టుంటాడు ఇట్టు చెప్పిన అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని కాపాడుకునే తీరు మమ్మల్ని దగ్గర చేర్చుకునే తీరు ఒకటే అనిపిస్తారు మా అందరికీ కూడా ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నామో మాకు తెలియదు కానీ ఇట్లాంటి నాయకుడి కింద పనిచేస్తున్నామని చెప్పి గొప్పగా గర్వంగా వీలవుతామని చెప్పి ఈరోజు తెలియజేస్తాను సోదరులారా ఇది మాట ఈ మాట ముఖ శుద్ధి కోసం చెప్పట్ల గుండె లోతులోంచి అయ్యప్ప మానవేశ్వరం చెప్తున్నాను సోదరులారా ఆ నాయకుడి దగ్గర పనిచేసేదానికి ఆ భగవంతుడు ఏ జన్మలో నా తల్లిదండ్రులు ఏ ఇది చేసి పుణ్యం చేసుకున్నారో నా లాంటి వాడికి
అతని దగ్గర పనిచేసే అవకాశం ఎందుకంటే నాకు తెలుసు మా జిల్లాలో గాని పక్కన గాని ఎన్ని ఇబ్బందులు ఉంటాయో ఎప్పుడు ఎవరైనా ఏమన్నా చెప్పారా అని చెప్పి ఆయన ముందుకు వెళ్ళినప్పుడు ఒక భయంతో ఉంటుంది ఏమన్నా ఒక చిన్న పొరపాటు చేసేమని అంటాడా కానీ కానీ 12 సంవత్సరాలలో ఆ భగవంతుడి ఆశీస్సులతో ఏ రోజు కూడా ఒక పల్లెంతు మాట కూడా జగన్మోహన్ రెడ్డి గారు నన్ను అనలేదు అంటే ఏ విధంగా కాపాడుకుంటాడో తన మనసులో చెప్పి మీ అందరికీ ఒక ఉదాహరణ మాత్రమే చెప్తున్నాను సోదరులారా. కాబట్టి ఈరోజు బీసీలు కానీ మైనార్టీలు కానీ ఎస్సీ ఎస్టీలు కానీ మనం చేయాల్సిందల్లా ఒకటే, ఒక గొప్ప నాయకుడు ఈరోజు ఎన్ని ఎంతమంది ఎన్ని అనుకున్నా ఎవరెన్నా అనుకున్నా మనకి పదవులు ఇచ్చే దాంట్లో మనకి అవకాశాలు ఇచ్చే దాంట్లో ఏ మాత్రం ఆలోచన చేయకుండా 70 సంవత్సరాల స్వతంత్రంలో ఈరోజు మిమ్మల్ని అడుగుతా ఉన్నా ఈ గుంటూరు జిల్లాలో కూడా ఒకసారి ఆలోచన చేయండి. ఎంతమంది మార్కెటింగ్ యాడ్ చైర్మన్లు గతంలో బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ అయ్యారా అని అడుగుతా ఉన్నా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఎంతమంది అయ్యారో ఒకసారి ఆలోచన చేయండి. 80% పైగా ఈ రోజు పదవులంతా కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి దీంట్లో మైనార్టీలు బీసీలు ఎస్సీ ఎస్టీలు ఉన్నారని తెలియజేస్తాను సోదరులారా. ఈ రోజు భారతదేశంలో ఎంతమంది ముఖ్యమంత్రులు వచ్చారు, బీసీలైన ముఖ్యమంత్రులు ఉన్నారు, మైనార్టీలైన ముఖ్యమంత్రులు ఉన్నారు, ఎస్సీ ఎస్టీ అయిన ముఖ్యమంత్రులు ఉన్నారు, కానీ ఏ ఒక్క ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి లాగా నా బీసీలు నా ఎస్సీలు నా ఎస్టీలు నా మైనార్టీలు అని చెప్పే ధైర్యం దమ్మున్న ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే చెప్పడం తెలియజేస్తా ఉన్నాను సోదరులారా. ఈ రోజు మన ముందు ఇంకా 5 నెలల్లో ఎన్నికలు వస్తా ఉన్నాయి. ఈ ఎన్నికల్లో చూస్తా ఉన్నాం అందరూ కట్టగట్టుకొని దుష్ట చతుష్టయం లాగా ఒక పక్క చంద్రబాబు నాయుడు ఒక పక్క దత్తపుత్రుడు ఒక పక్క మీడియా ఛానళ్లు ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దిగిపోతుందని రకరకాలుగా మమ్మల్ని మభ్య పెట్టేదానికి నాటకాలు ఆడేదానికి మోసాలు చేసేదానికి వస్తారు సోదరులారా. కానీ ఒక్కటి మాత్రం ఆలోచన చేయండి, ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ మైనార్టీలు కానీ ఎస్సీ ఎస్టీలు కానీ ఈ రోజు మనల్ని ఇంత పెద్ద గౌరవంగా ఈ రోజు ఎందుకు చెప్తున్నానంటే మన ముందు ఇంకో సోదరుడు ఉన్నాడు శాసన ఎంపీగా నందిగామ సురేష్ ని. ఈ రోజు ఎంపీ అంటే జగన్మోహన్ రెడ్డి గారు తన నమ్ముకున్న పేదవాడైనా సరే పెద్ద స్థానంలో ఉండాలని చెప్పి ఈరోజు సురేష్ ని తీసుకొచ్చి ఒక ఎంపీ స్థానంలో కూర్చోబెట్టాడంటే ఆ ఒక్క నాయకుడు సత్తా ఒక జగన్మోహన్ రెడ్డికి మాత్రమే ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు మన అందరం కూడా ఆలోచన చేయండి, రేపు 2024లో జగన్ అన్న నేను గెలిపించుకోవాల్సిన బాధ్యత ఈ రోజు 4.5 సంవత్సరాల పాటు తన భుజ స్కంధాల మీద మనల్ని అందరినీ మోసిన వ్యక్తిని రేపు 2024లో మన భుజ స్కంధాల మీద జగన్మోహన్ రెడ్డిని మొయ్యాలని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తాను సోదరులారా. 2024 ఎన్నికల్లో ఈ రోజు మనం కదం తొక్కుదాం, మనం కదం తొక్కి ఈ రోజు ఒక్కసారి ఆలోచన చేయండి, 2,25,000 కోట్ల రూపాయలు నేరుగా ఈరోజు పథకాల రూపంలో ఈరోజు నేరుగా మీకు అందిస్తే 174,00,000 ఈ రోజు మొత్తం బీసీ ఎస్సీ ఎస్టీలు మైనార్టీలకు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఈ రోజు మనందరం కూడా కాపాడుకోవాల్సిన నాయకుడు, భావి తరాల్లో రేపు మళ్ళీ మనకి గౌరవం ఉండాలన్నా మళ్ళీ మనకి ఇంకా స్థాయి పెరగాలన్నా రేపు 2024లో జగనన్నని ప్రతి ఒక్కరూ కూడా బటన్ నొక్కితే ఫ్యాన్ గుర్తు మీద బటన్ నొక్కితే బటన్ లోపలికి వెళ్ళాలని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా, ఆ విధంగా నొక్కాలని చెప్పి తెలియజేస్తున్నాను సోదరులారా. ఈ రోజు మీ అందరూ కూడా ఆలోచన చేయండి, ఆయన దత్తపుత్రుడు ఎవడైనా పార్టీ పెడతాడు, ఎందుకు పెడతాడు పార్టీ, నేను ముఖ్యమంత్రి అవ్వాలని పార్టీ పెడతాడు లేదా నేను పైకి రావాలని పార్టీ పెడతాడు. కానీ ఈ రాష్ట్రంలోనే కాదు ప్రపంచ చరిత్రలో పక్కన ముఖ్యమంత్రి అవ్వాలని పార్టీ పెట్టిన ఏకైక నాయకుడు ఎవడన్నా ఉన్నాడంటే ఈ రాష్ట్రంలో ఉన్న మన దత్తపుత్రుడు మాత్రమే చెప్పి తెలియజేస్తా ఉన్నాను సోదరులారు. ఆయన మాటకు వస్తే మాట చెప్తాడు, నాకున్న ఏకైక లక్ష్యం జగన్మోహన్ రెడ్డిని దించడమే, జగన్మోహన్ రెడ్డిని దించడమే అని. జగన్మోహన్ రెడ్డిని దించడం అంటే ఏమనుకుంటున్నాడు అర్థం కావట్లా, జగన్మోహన్ రెడ్డిని దించడం నువ్వు కాదు కదా
నువ్వు పొత్తు పెట్టుకొని కట్టగట్టుకొని వచ్చినా కూడా నీ అబ్బ తరం కూడా జగన్మోహన్ రెడ్డి తెలుసు ఎవరి వల్ల కాదని చెప్పారు. ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలు జగన్మోహన్ రెడ్డి గారిని కాపు కాసేదానికి సిద్ధంగా ఉన్నావు, దేనికైనా సరే సిద్ధంగా ఉన్నావు అని చెప్పి తెలియజేస్తాను సోదరులారా. ఆలోచన చేయండి, ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు మీకు నాయకుడు అంటే ఎవరిలాగా ఉండాలి? జగన్మోహన్ రెడ్డి లాగా ఉండాలి. ఎదిరించే దమ్ము గాని సత్తా ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అబ్బన్ లోపలికేస్తే కొడుకు ఏడ నుంచి పారిపోయి ఢిల్లీకి వెళ్ళాడు. అట్లాంటి రోడ్ అంటే రేపు బాధితురానికంట ఆయన ముఖ్యమంత్రి అంట. ఈ రోజు 50 రోజుల తర్వాత బయటకు వస్తే చెప్పుకుంటున్నాను, సంఖ్యలు గుర్తుకుంటున్నాను, నిన్న చూసే మీడియాలో న్యాయం గెలిచిందంట. న్యాయం గెలచలేదు రా అబ్బా, నీకు జబ్బు వస్తే ట్రీట్మెంట్ చేసుకొని మళ్ళీ లోపలికి రమ్మన్నారు అంతే. నీకు డైలీలా న్యాయం గెలిచింది, న్యాయదో ఏదో అంటారు. ఏలా కళ్ళు కనిపించట్లేదు నీకు, పోయి ఎల్వీఐ ప్రసాద్ హాస్పిటల్కి వెళ్ళి కళ్ళు ఆపరేషన్ చేసుకొని అన్ని మూసుకొని 24 మంది లోపలికి రమ్మన్నారు. అది మర్చిపోయి న్యాయం గెలిచింది, ఇది గెలిచింది, ఏమీ గెలవల. ఒకటే చెప్తున్నా, మళ్ళీ చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు బీసీ న్యాయమూర్తుల మీద ఒక లేఖ రాశాడు. ఏమో లేఖ రాశాడంటే పోయిన 5 సంవత్సరాల ముందు న్యాయమూర్తులుగా బీసీలు పనికిరారు, న్యాయమూర్తులు వేస్ట్ బీసీలు, కాబట్టి బీసీలు న్యాయమూర్తులుగా నియమించొద్దని చెప్పి ఒక లేఖ రాశాడు కేంద్రానికి. కానీ మనం ఒకరు తలిస్తే భగవంతుడు ఇంకోటి తలుస్తారంట. ఈరోజు అదే బీసీ న్యాయమూర్తి చంద్రబాబు నాయుడిని లోపలేసింది. ఇది భగవంతుడి స్క్రిప్ట్, ఇది దేవుడు రాత రాస్తాడు. కాబట్టి దేవుడు ముందు ఎవడు తప్పించుకోలేడు. 2024లో తప్పకుండా ఒక పార్టీ మూత, ఒక పార్టీ ఇంకో పార్టీలో విలీనం సమాప్తం 2024లో అని చెప్పి తెలియజేసుకుంటూ, అదే కాకుండా ఈ 2 నెలల నుంచి ముఖ్యంగా మాచర్ల టీవీలో ఎక్కువ చూస్తా ఉన్నా, ఓ హడావుడి చేసుకొని వస్తున్నారు. వచ్చి వచ్చి చాలా మంది మొత్తం తెలుగుదేశంలో కానీ రకరకాలు కానీ వస్తాం, మేము అంత చూస్తాం, మేము తేలొస్తాం, మేము చేస్తాం, అదైపోతే ఇదైపోతే నీకు ఏమీ కాదురా. పల్నాడులో మొట్టమొదటి 50,000 పక్షీలకు ఇక్కడ నుంచే ప్రారంభమవుతుంది. ఎందుకంటే మేము ఏది లెక్కేసినా నెల్లూరులో కూర్చొని లెక్కేసినా, విజయవాడలో కూర్చొని లెక్కేసినా, శ్రీకాకుళంలోంచి లెక్కేసినా, తడలోంచి లెక్కేసినా, కుప్పంకి వెళ్ళినా కూడా గుంటూరు జిల్లాలో ఏదైనా ఫస్ట్ వైసీపీ జెండా ఎగరేసేదంటే అది మాత్రం నియోజకవర్గం చెప్పారు. ఏ ముందుకు వెళ్ళినా కూడా అది తెలంగాణ రామకృష్ణారెడ్డి పవర్ అంటే అని చెప్పి తెలియజేస్తాను సోదరులారా. ఈరోజు మా అందరికీ కూడా ఎందుకంటే ఎన్నిక చెయ్యాలన్నా సూలూరుపేట ఎన్నికలకి ఎంపీ ఎలక్షన్ లో ఇన్ఛార్జ్కి వచ్చారు. చాలా మంది ఎప్పుడో ఒకటే మాట అన్న, నువ్వు ఎట్టే ఎలక్షన్ చేస్తావు, మాకు చెప్తే మేము ఎట్టే ఎలక్షన్ చేస్తామని అడిగిన శాసనసభ్యులు నాకు తెలిసి ఈ రాష్ట్రంలో 10 సంఖ్యల్లో ఉంటారు రామకృష్ణ అంటే నన్ను చెప్పి తెలియజేస్తా ఉన్నా. అది మీ ఒక అభిమానం. ఎల్లవేళ ఎంత కష్టం వచ్చినా మీకోసం నిలబడే వ్యక్తిత్వం, ఎంత దూరమైనా సరే మీకోసం నడిచే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి కాబట్టి ఈరోజు పల్నాడు ప్రజలు గుండెల్లో పెట్టుకొని ఈ నియోజకవర్గంలో 4 సార్లు గెలిపించడమే కాకుండా 5వ సారి మంచి మెజారిటీతో గెలిపించడానికి కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈరోజు తెలియజేస్తాను సోదరులారా. కాబట్టి రేపు ఎవరిని కూర్చినా, ఎంతమంది ఎర్రవేగినా, ఎవరిని దిగినా లోకేష్ కాదు కదా, తెలుగుదేశం పార్టీ మొత్తం కూడా వచ్చి పల్నాడులో కూర్చొని మచ్చల్లో కూర్చున్నా కూడా పిన్నెల రామకృష్ణారెడ్డి అన్న మెజారిటీని అందులో కూడా తగ్గించలేరని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తాను చూడన్నారా. కాబట్టి ఈ ప్రాంతాల నుంచి ఇక్కడున్న ఈ ప్రాంతంలో ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులందరూ కూడా ఏకతాటి మీదకి రావాల్సిన టైం ఆసన్నమైంది. ఇంకా 4 నెలలు కదం దొక్కాల్సిన టైం వచ్చింది. రేపు ఇక్కడి నుంచి ఈ ప్రాంతం నుంచి మీరు మొదలు పెడితే ఇక్కడి నుంచి మాచర్ల గురజాల దగ్గర నుంచి, సత్యనపల్లి నుంచి, నరసరావుపేట దగ్గర నుంచి, వినుకొండ దగ్గర నుంచి, చిలకలూరుపేట దగ్గర నుంచి మొత్తం 7కు 7 తాను గుర్తు మీద వేసి వైఎస్ఆర్ సిపి జెండా ఎగరవేలా జగన్మోహన్ రెడ్డి గారికి కవిత ఇచ్చి మన పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేసిన కృష్ణదేవరాయలని మంచి మెజార్టీతో గెలిపించాలని చెప్పి మీ అందరినీ కూడా సవినంగా కోరుతా ఉన్నాను సోదరులారా. ఆలోచన మాత్రం చేయండి, ఏ ఒక్క చిన్న పొరపాటు చేయొద్దు.
రకర రకాల నాటకాలు ఆడతారు, రకర రకాల డ్రామాలు ఆడతారు, రకర రకాల ఏడుపులు చేస్తారు. ఈ ఒకటే చెప్తా ఉన్నా, వాళ్ళు మాత్రం బీసీ మంత్రులను తిట్టొచ్చు, బీసీ శాసనసభ్యులను తిట్టొచ్చు, ఎస్సీ శాసనసభ్యులను తిట్టొచ్చు, మాలాని మమ్మల్ని బూతుల మంత్రులు అనొచ్చు. వాళ్ళు కూర్చొని మమ్మల్ని గొర్రెలు కాసుకునే వాడికి మంత్రి పదవి వచ్చిన మాట్లాడచ్చు, కానీ మేము మాత్రం అబ్బా కొడుకుల్లో ఒక మాట మాత్రం అంటే మాత్రం పోషకులు వచ్చేసింది. బూతుల మంత్రులు అంటాడు, ఇంత అంటాడు. ఏ మీకు మాత్రమే నా పోషాలా, మాకు లేవా అని అడుగుతా ఉన్నా. టైం అయిపోయింది, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నాం. బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు కాలర్ ఎత్తుకొని రొమ్ము ఇరుచుకొని జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తున్నామని గొప్పగా చెప్పుకునే రోజులు బతుకుతున్నామని చెప్పి ఈ రోజు చెప్పాలి, అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం చదువులారు. కాబట్టి మీ అందరు కూడా ఇంకా 5 నెలల్లో ఎన్ని రకాల ప్రలోభాలు పెట్టినా, ఎన్ని రకాలు ఇది చేసినా, మీ అందరూ కాపాడుకోవాల్సిన, మనందరం కూడా కాపాడుకోవాల్సిన వ్యక్తి జగన్ అని చెప్పి ఈరోజు మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం చదువు. కాబట్టి ఇంకొక 20-30 సంవత్సరాల పాటు ఒక మంచి పరిపాలన అందించే వ్యక్తిగా ఈరోజు జగనన్న మనం ముందుకు వస్తాను. కాబట్టి ఆలోచన చేయండి, రేపు ఆ పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, ఇంకా సిపిఎం వస్తుంది, సిపిఐ వస్తుంది, అవసరమైతే బీజేపీ వస్తుంది, మొత్తం కటకట్టుకుని నుంచి పని అవుతారు. ఈరోజు మనం అందరం కూడా చూస్తున్నాం ఏకైక లక్ష్యంతో పనిచేస్తా ఉన్నారు, ఎట్ట జగన్మోహన్ రెడ్డిని దించాలా, ఎట్ట జగన్మోహన్ రెడ్డిని లాగాలా అని. వాళ్ళు ఎన్ని చేసినా ఏమి చేసినా మీ అందరి ఆశీస్సులు, భగవంతుడు ఆశీస్సులు ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారి ఎంట్రుకు కూడా పీకలేరని చెప్పి తెలియజేస్తా ఉన్నాం సోదరులారు. కాబట్టి రామకృష్ణన్నని అలాగే కృష్ణదేవరాయలని గెలిపించి మంచి మెజారిటీతో దాదాపు 30-50 వేల పైచీలకు ఓట్లతో ఈ ప్రాంతం నుంచి విజయకేతం ఎగరవేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, ఎప్పుడు నేను మాచర్లకు వచ్చినా కూడా ఆప్యాయంగా పలకరించే ప్రతి ఒక్కరికి కూడా పేరు పెట్టుకంటే, ఎప్పుడు కూడా నేను మాచర్ల ఈ కార్యక్రమానికి నువ్వు రావాలి అంటే నేను రాను అని చెప్పిన సంఘటన లేనే లేదు. ఈ యాక్చువల్గా ఈరోజు కాకినాడ రోడ్లు ఉన్నా కూడా అన్న లేదు నువ్వు రావాలంటే నాకు లేదన్నా అన్న కూడా కాకినాడ ఆరోగ్య దీనికి పోస్ట్ పోన్ అయ్యి ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు మాచర్లకు వచ్చే అవకాశం నాకు కూడా రావటం అదృష్టంగా భావిస్తానని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈరోజు 4 మాటలు చెప్పే అవకాశం నాకు ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరుని కూడా. ఎందుకంటే ఒకప్పుడు అంటే 4 5 గురిలో గట్టిగా వచ్చే స్పీకర్లు ఉన్నాం, ఇప్పుడు అందరూ అయిపోయినారు అబ్బా స్పీకర్లు. లాస్ట్ మాట్లాడితే ఏరుకోవాల్సి వస్తూ ఉంది, ఏం మాట్లాడాలి ఏం మాట్లాడాలి ఏం మాట్లాడాలి, ఎందుకంటే అందరూ అద్భుతంగా మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ అవకాశం నాకు ఇచ్చిన పెద్దలందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ కూడా సెలవు తీసుకుంటాను. జై జగన్! జై జగన్! జోహార్ వేసారు.